ఏం పేరమ్మ? కమలమ్మ. ఏ ఊరు? ఈ ఊరే. ఏమన్నా భూమి ఉందా? 20 గుంటలు ఉన్నదంట. 20 గుంటలు. ఇద్దరు కొడుకులు 20 గుంటలు. రైతు బంధు వస్తుందా? ఎంత వస్తుంది రైతు బంధు? ఏమో ఎంత వస్తుంది? కొడుకులు కేరక నా కేరక. మంచిగా మరి పంట పొలాలకు నీళ్ళు వస్తానయా? వస్తాయి. కాలువలు వస్తలేవా? కాలువలు మంచి వస్తానయా? మరి ఇక్కడ రోడ్లు మీ ఊళ్ళో రోడ్లు ఎట్లున్నాయి? మంచిగానే. మంచిగానే ఉన్నాయా? నీళ్ళు? నీళ్ళు మంచిగానే. నీళ్ళు కూడా మంచిగానే ఉన్నాయి. మరి కరెంట్ 24 గంటలు కరెంట్ అంటారు, కరెంట్ వస్తుందా? ఒక్కొక్కసారి పోతుంది గాలి కోగి. అదే అప్పుడు 24 గంటలు కరెంట్ అన్నాడు ఇస్తా. మంచిగా వస్తుంది. గబ్బిల్లులే నెలకు ఒకసారి కొడతాడు. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా? ఇక్కడ సుదర్శన్ పెద్ద సుదర్శన్. ఆయన ఎట్లా మంచిగా కలుతాడు? ఎప్పుడో నా వస్తాడు వచ్చి కలుతాడా? మరి ఇక్కడ ఏ మరి ఏ పార్టీల మధ్య పోటీ ఉంటుంది బాగా? ఇంక ఏ పార్టీ మా ఇష్టం ఉన్న పార్టీకే మేము ఈ పార్టీకే వేసుకుంటాం. దేనికి? తెలంగాణకు. తెలంగాణకు వేసుకుంటావు. మరి పింఛన్ ఇస్తాను కదా కేసీఆర్కి, ఏం చెప్తావు? మరి ఏం చెప్పాలనుకుంటాను? ఏం చెప్తావు? మాకు ఇస్తాను, నీకే ఇస్తావు, నువ్వే పెద్ద కొడుకు అంటావు. ఇంకేమన్నా? నువ్వే పెద్ద కొడుకు అని అంటావు. అంతే, ఆయనే పెద్ద కొడుకు. మరి ఆయన నీకు ఇంటికాడ ఎందుకంటే 2000 ఇస్తాను మంచిగా. మరి ఆ 2000 సరిపోతానయా? ఆ 2000 సరిపోతానయా? సరిపోతానయా? కొడుకులు ఇస్తలేరా? అవే సరిపోతాయి రోగానికి నొప్పికి. మరి ఇక్కడ పువ్వు గుర్తులు ఎట్టున్నారు ఇక్కడ బీజేపీ? మాకు ఏ గుర్తు అస్సలే పోటీ లేదు మా ఊళ్ళే. పోటీ ఏ పార్టీకి ఉన్నది మరి? పోటీ లేకుండా వెళ్తుంది. ఏ పార్టీ గెలుతుందో మనకేమెరక కొడుక. ఇప్పుడైతే తెలంగాణ గెలిచింది. తెలంగాణ.